ఏంట్రా ఈ పనులు, మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు, మీరేమో ఇలాతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతంటే అంత లోకువ, రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత, దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు, ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు, నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి, కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని, రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. నేలమ్మ నేలమ్మ నేలమా నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా అండ దండ మాకు నీవమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా అండ దండ మాకు నీవమ్మా. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా అండ దండ మాకు నీవమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా అండ దండ మాకు నీవమ్మా. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? తేది ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని, అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ, నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. నీరు చూడనైన చూడరెవ్వరు. నకిలీ విత్తనాలతో, కలితీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక,
డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక ఏయ్ మీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపినారిపోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే కొంతు కోసుకుంది ఆకలి. సారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి, రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. విజయ్ యాడ్ ఏజెన్సీ. విజీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. మా ప్రత్యేకతలు సినిమాటిక్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్స్, బర్త్డేస్ మరియు అన్ని రకాల ఈవెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్, థియేటర్లో వచ్చే స్లైడ్ యాడ్స్, క్రియేటివ్ యాడ్స్ మరియు అన్ని రకాల బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్, షార్ట్ ఫిల్మ్స్ మరియు ఆడియో సాంగ్స్ కొరకు ఎడిటింగ్ మరియు డబ్బింగ్ స్టూడియో. విజీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అవర్ బ్రాంచెస్ హైదరాబాద్, వనపర్తి. కాంటాక్ట్ నెంబర్స్ 9603239737, 7995337112.